మీ రెండు జాతీయ పార్టీల్లో కేసీఆర్ గారు కోవర్టులు ఉండడం వల్లనే కొత్త కొత్త శక్తి అవసరమనో లేకపోతే ఇంకేదో కలయిక అవసరమనో రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి మహేందర్ రెడ్డి గారు ఒకటి వాస్తవం కర్ణాటక ఎలక్షన్ తర్వాత ఒక్కసారిగా కొంత క్లైమేట్ చేంజ్ అయింది మబ్బులు కమ్మినాయి కానీ అప్పటి వరకు మేమే అన్న సార్ మబ్బులు మబ్బులు కమ్మినాయి కొంచెం మేఘావృతం అయింది అప్పటివరకు మేమే మేమే అని ఎగిరిన ఊగిన బీజేపీ కానీ లేకపోతే మళ్ళా మేమే అని చెప్పిన బీఆర్ఎస్ కానీ కొంత ఆత్మరక్షణలో పడ్డాయి అట్ ది సేమ్ టైం అప్పటివరకు కుమ్ములాటలతో ఉడికిపోయిన కాంగ్రెస్ పార్టీలో ఏదో తెలియని ఒక ఐక్యత మరి లోపల ఎట్లుందో తెలుకొని బయటకు అయితే కనపడతా ఉంది ఉన్న గుంజులాటలు పీకులాటలు కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు లేవు కదా సో ఈ పరిస్థితుల్లో బీజేపీ వైపు వెళ్తారనుకున్న శ్రీనివాసరెడ్డి గారు కానీ లేకపోతే ఆయన మహబూబ్నగర్ జిల్లా జూపల్లి కృష్ణారావు గారు కానీ వాళ్ళిద్దరూ ఆగిపోయినారు ఇప్పుడు వాళ్ళిద్దరూ కాంగ్రెస్లోకి వెళ్తారనే చర్చ జరుగుతోంది లేదు కొత్త పార్టీ ఇంకో పెద్ద ఆయనతో కలిసి కొత్త పార్టీ పెట్టబోతున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి వీరికి తోడు కొండ విశ్వేశ్వరరెడ్డి గారు కూడా ఆ మధ్యన టకటక రెండు మాట అన్న తర్వాత సర్దుకున్నారు కానీ ఆయన ఒకసారి అన్నాడంటే ఇక అదే మనం ఫిక్స్ కావాలి సో ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి అంచనాలు వేస్తుంది భవిష్యత్తు రాజకీయాన్ని తెలంగాణ రాజకీయాన్ని కొత్త వ్యవస్థలు వచ్చే అవకాశం ఉందా ఒకటండి ఏదేమైనా మీరు అన్నట్టు తెల కర్ణాటక రాజకీయాల తర్వాత తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తల్లో కానివ్వండి నాయకుల్లో కానీ ఒక కొత్త ఉత్సాహం వచ్చింది వాస్తవం దాంతోపాటు మిత్రులు ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి గారు అన్నట్టు అక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత ఇక్కడ టీఆర్ఎస్ బీఆర్ఎస్గా రూపాంతరం చెందిన తర్వాత తెలంగాణ ప్రజల్లో తెలంగాణ వాదుల్లో కూడా ఒక నిర్లిప్త నిరాశక్తి వచ్చింది ఎందుకంటే తెలంగాణ పోరాటం జరిగిందే తెలంగాణ అస్తిత్వం కొరకు కేసీఆర్ గారు ఏం చేశారంటే ఓడదడద పోవడం వల్ల ఓడదవడం వల్ల పచ్చ ఇక్కడ తెలంగాణ ఆకాంక్షలను ఆశయాలను ఏవైతే అన్నింటినీ కూడా మట్టిలో కలిపి ఇక్కడ తన అవసరాల కొరకు తెలంగాణ ఉద్యమాన్ని వాడుకొని అలా మళ్ళీ రాష్ట్రాన్ని దోచుకున్నది కాకుండా దేశాన్ని దోచుకోవాలని ఒక దురాలోచనతో ఒక దుర్మార్గమైన ఆలోచనతో టీఆర్ఎస్ను అంటే తెలంగాణ అనే ఒక పదాన్నే తీసేసి బీఆర్ఎస్కి అయితే ఎప్పుడైతే రూపాంతరం చేసిందో తెలంగాణ వాదుల్లో తెలంగాణ ప్రజల్లో కూడా ఒక ఏయభావం వ్యతిరేకత బీఆర్ఎస్ పార్టీ పైన వచ్చింది ఇవన్నీ కూడా ఎటువైపు మనలో తీస్తున్నాయంటే తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కాలమే తెలంగాణ వాదులు కానీ ఎందుకంటే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి దాన్ని దాన్ని కూడా మనం రుణం తీసుకోవాల్సిన అవసరం ఉంది తెలంగాణ ఏ కడుపు నొప్పితోనే తెలంగాణ ఇచ్చిందో అదే కడుపు నొప్పి తెలంగాణను కాపాడుకుంటుంది కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం కొద్దీ ఇలా తెలంగాణ ప్రజలు వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నది నిజం అది ఏది ఏమైనప్పుడు కూడా ఎవరైతే కేసీఆర్తో నిభేదించిన శక్తులు ఉన్నాయో బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తివాదులు ఉన్నారో వాళ్ళందరూ కూడా బీజేపీలో కూడా కొంతమంది నాయకత్వం పైన అసంతృప్తితో ఉన్నవాళ్ళు వాళ్ళందరూ కూడా మీరు అన్నట్టు ఏంటంటే కొత్త రాజకీయ పార్టీ వైపు పెట్టాలా ఏది చేయాలా మనం కాంగ్రెస్లో ఇమడగలుగుతామా లేకుంటే బీజేపీలోనే పోయిన వాళ్ళు ఇమడలేకపోతుండ్రు ఇప్పుడు మనం కూడా పోయి ఇమడగలుగుతామన్న ఆలోచనలో వాళ్ళందరుం కొత్త రాజకీయ పార్టీ పెట్టాలన్న ఒక ఆలోచన ఉండడుతుంది ఎందుకంటే నేను పొంగులేని మాట్లాడుతూ ఏమన్నారంటే వారు మేము కాంగ్రెస్కు ఇంతవరకు సమదూరంలోనే ఉన్నాం బీజేపీకి సమదూరంలో ఉన్నాం కొత్త ప్లాట్ఫామ్ కూడా పెట్టాలన్న ఆలోచన కూడా మేము మానుకోలేము అని వారి వారి భావనలోనే వ్యక్తమైంది అల్టిమేట్గా ఏం సార్ అంటే అనేది ఇప్పుడు ఎలక్షన్ సీజన్ ఇది ఏదైనా చిగురిస్తాయి సీజన్ రాగానే చెట్లు చిగురించడం సహజం ఎలక్షన్ సీజన్లో కూడా రాజకీయ పార్టీలు రాజకీయ ఆశాభావాలు కూడా చిగురించాలనే ఆలోచనతో రావడం సహజం అదే కానీ ఈ టైం కరెక్ట్ టైం కాదు ఇప్పుడు ఎందుకంటే ఉన్న టైం అంతా కూడా ఫైవ్ టు సిక్స్ మంత్స్ అయ్యా ఈ టైంలో నువ్వు పార్టీని ఒక పార్టీని ఫ్లోట్ చేసి ఆ పార్టీ ద్వారా నువ్వు తీసుకుపోతామనే ఆలోచన ఇప్పుడు మంచిది కాదు కాదని నేను భావిస్తున్నాను ఎందుకంటే నేను నేను అన్యాను కాదు సార్ ఎందుకంటే ఎవరి వ్యక్తిత్వాలు వారి ఎవరి ఆశలు వాళ్ళవి నేను అనలేను కాకపోతే ఇది కరెక్ట్ టైం కాదని నేను అనుకుంటున్నాను తప్పలేదు రెండవది ఏంటి సార్ అంటే కొంతమంది ఎవరైతే కొన్ని కొన్ని పార్టీలలో ఇక్కడ ఉన్న అధికార పార్టీకి మీరు అన్నట్టు కోవట్లో ఉన్నారో లేకుంటే అధికార పార్టీ వాళ్ళని కావాలని చేసి ఇవాళ వ్యతిరేక ఒడిని అంతా కూడా చీల్చడానికి ఇంకొక పార్టీ పెట్టడానికి కూడా కేసీఆర్ఏ ప్రోత్సహించినా ఆశ్చర్యపోల్సిన అవసరం లేదు ఇవాళ ఎందుకంటే ఆ వ్యతిరేక ఒడిని చీల్చేసి తను మళ్ళీ పబ్బం కట్టుకుని గట్ట గట్టెక్కి ఇలా గండం గడదేర్చుకోవాలని చెప్పి కొత్త పార్టీని ఆయన కూడా ఎంకరేజ్ చేయడంలో ఇలా ఆయన పాత్ర ఉంటుందని కూడా నేను భావిస్తున్నాను అలాంటి అంటే రాజకీయంగా ఉంటాయి ఎత్తులు పై ఎత్తులు పై ఎత్తులు చేసి కానీ ఏది ఏమైనా కూడా ప్రజారాజ్యం రాబట్టే కదా ఆనాడు తెలుగుదేశం ఓడిపోయింది రెండు వేల సాయం కాబట్టి బీఆర్ఎస్ పార్టీ సారీ బిఎస్పి పార్టీ వచ్చింది ఆ ఓటును తన వైపు పంచుకోవడానికి ఇంకోటి ఇలా షర్మిల గారి పార్టీ ఉంది తనని ఎంకరేజ్ చేసింది అనుకున్న రోజులు అన్నారు చాలా మంది బీజేపీ

ఇలా బీజేపీ పార్టీ సరే చూసిన దాన్ని బీజేపీ పార్టీ ఒక ఎదుగు ఎదిగింది ఒక ఊపి ఊపింది కానీ అల్టిమేట్గా కర్ణాటక ఎలక్షన్స్ అయిన తర్వాత ఇలా కర్ణాటకకును తెలంగాణకు చాలా దగ్గర పోలికలు ఉంటాయి కాబట్టి ఆ పోలికలను వాళ్ళు బేరీజ్ వేసుకున్నప్పుడు తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఒకటే ఇవాళ ఆల్టర్నేటివ్ అనే ఒక నుండి తెలంగాణ ప్రజలు వచ్చిండ్రు అట్లనే బీజేపీలో ఉన్న వరకు వెళ్ళిన వాళ్ళు కూడా ఇలా ఆగిపోవడం కారణం కూడా అదే ఇలా కాబట్టి ఇలా బీఆర్ బీఆర్ఎస్ నుంచి ఉన్న అసంతృప్తి వాళ్ళు తర్వాత బ్రేకులు పడ్డాయి ఇలా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఫ్యూచర్ అయిపోతుంది కాబట్టి అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అసంతృప్తి వాళ్ళు కాని బీజేపీలో ఉన్న అసంతృప్తవాదులు కానివ్వండి తెలంగాణ వాదులు కానివ్వండి ఇలా ఈ పరిపాలనలో ఈ పరిపాలనతో విసిగి వేసారిపోయిన ప్రజలు కానివ్వండి ఓటర్లు కానివ్వండి ఇలా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు ఇలా రైతులు కానివ్వండి నిరుద్యోగులు కానీ వీళ్ళందరూ అంటే అది వేరులే కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు అదే సహజమే నేను అదే అంటున్నా అసలు మమ్మల్ని వదిలిపెడితే కదా వాళ్ళ వైపు చూసేదని బీఆర్ఎస్ లేదు దళితుల పార్టీ బలహీన వర్గాల పార్టీ సబ్బండాల పార్టీగా బిఆర్ఎస్పీ చూస్తుందని ప్రవీణ్ కుమార్ గారు అంటారు కదా ఇవన్నీ మాత్రం వాస్తవం అంటే అధికారంలో ఉన్న పార్టీ ఇలా వ్యతిరేక కూడా చీలిపోకుండా మంచిది అది అనుకుంటే అపోజిషన్ అనుకుంటే రైట్ మనతో ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు మాజీ ఎంపీ బీఆర్ఎస్ నాయకులు